రామతీర్థంలో రాముని విగ్రహాన్ని ధ్వంసం చేసిన దోషులను తక్షణమే శిక్షించాలని బీజేపీ జనసేన అక్రమ అరెస్టులను నిరసిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నియోజకవర్గ బీజేపీ జనసేన నాయకులు స్థానిక వసం మహల్ నుండి జూట్ మిల్ సెంటర్ వరకు పాదయాత్ర చేపట్టారు. ఇందులో భాగంగా ఏలూరు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ గత 18 నెలలుగా రాష్ట్రంలో దేవాలయాలపైన దాడులు జరుగుతున్నాయని అరాచకాలు పెరిగిపోయాయని ఆరోపించారు. ప్రజలకు రాజ్యాంగం పట్ల హక్కుని ప్రభుత్వం కాలరాస్తుందన్నారు. రామతీర్థం పర్యటనకు టీడీపీ వైసీపీలు మద్దతిచ్చినప్పుడు ఆంక్షలు లేవని బీజేపీ జనసేనలు వెళ్లేసరికి ఆంక్షలు పెట్టడం దారుణమన్నారు. ఈ ఘటనపై బాధ్యత వహిస్తూ దేవాదాయ శాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని, అరెస్ట్ చేసిన బీజేపీ మరియు జనసేన పార్టీ నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట ప్రజల శ్రేయస్సు కోసం బీజేపీ జనసేనలు సంయుక్తంగా ధర్మ పోరాటం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కె సుధాకర్, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు, బీజేపీ జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గత 18 నెలలుగా ఈ రాష్ట్రంలో హిందూ దేవాలయాల పైన విచ్చలవిడిగా దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో అరాజకాలు పెరిగిపోయినాయి, రౌడీజం పెరిగిపోయింది. ఈ రోజున ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలియజేసేటువంటి హక్కును కూడా కాలరాస్తూ ఉన్నారు. ప్రజలకి రాజ్యాంగం ద్వారా సంక్రమించినటువంటి హక్కు ఏదైతే ఉందో నిరసన తెలియజేసేటువంటి హక్కును కూడా ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం కాలరాస్తూ ఉంది. ఇదైతే రామ్ తీర్థాల్లో జరిగినటువంటి ఘటనకి ఈరోజు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా జనసేన బీజేపీ పార్టీ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఇదైతే తెలుగుదేశం పార్టీ అటు వైఎస్ఆర్ పార్టీ ఇద్దరు నాయకులు వెళ్ళి అక్కడ సందర్శించినప్పుడు ఆంక్షలు లేవు, కానీ ఈ రోజున బీజేపీ జనసేన పార్టీ వెళ్ళేటప్పటికి ఆంక్షలు మొదలైన ఈ ప్రభుత్వంలో భయం మొదలైంది. ఎందుకంటే రెండు దొంగతనాలు చేసేటువంటి పార్టీలు, రెండు దోపిడీ చేసేటువంటి పార్టీలు కనుకనే ఈ రోజున ఒక నిజాయితీగా పరిపాలన కోరుకునేటువంటి బీజేపీ జనసేన పార్టీలు సందర్శనకు వెళ్ళేటప్పటికి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఇది దుర్మార్గమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ జనసేన ఆధ్వర్యంలో రామతీర్థంలో రాముడి యొక్క విగ్రహం గర్భగుడిలోకి వెళ్ళి మరీ శిరస్సును తీసేసినటువంటి నేపథ్యంలో ధర్మయాత్రకు పిలుపునివ్వడం జరిగింది. ఈ ధర్మయాత్రలో భాగంగా రాముడిని దర్శించుకునేటువంటి ప్రయత్నం బీజేపీ జనసేన నాయకులు ఈరోజు చేస్తూ ఉంటే అక్రమంగా అరెస్టులు చేసినటువంటి పరిస్థితి. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోమ్ వీర్రాజు గారిని అమానుషంగా అడ్డుకున్నటువంటి పరిస్థితి, అరెస్ట్ చేసిన పరిస్థితి. ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ గారిని అడ్డుకున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా యువమోర్చ అధ్యక్షుడు కేతనేని సురేంద్రని అత్యంత దారుణంగా అడ్డుకుని పోలీస్ స్టేషన్లు దర్శించిన పరిస్థితి. ఈరోజు యావత్ విజయనగరం జిల్లా, అనేక రకాల జిల్లాలన్నీ కూడా పోలీస్ స్టేషన్తో కార్యకర్తలతో నిండిపోయినటువంటి పరిస్థితి. ఈ జిల్లాలో కూడా నాతో పాటు అనేక మంది